ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధమని చెప్పారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హామీలు అమలు కాకపోవడం అభివృద్ది జరగకపోవడం కుటుంబ అంతర్గత పోరుతో కేసీఆర్ ఆందోళనలో ఉన్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి వేల ట్రాక్టర్లతో వరంగల్ సభకు వెళ్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ట్రాక్టర్ల దోపిడీకి పాల్పడ్డారనడానికి ఇదే నిదర్శనం నిదర్శనమన్నారు రేవంత్ రెడ్డి ఈ రోజు మీరు గ్రామాలలో చూడండి ప్రతి జిల్లాలో వందల ట్రాక్టర్లు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు ఇప్పుడు ఆ వేల ట్రాక్టర్లు తీసుకొని వరంగల్ సభకు తీసుకెళ్తున్నారు అంటే ఎంత దుర్మార్గం ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా వాళ్ళ దోపిడీకి చిహ్నంగా ఉన్న ట్రాక్టర్లను అన్ని వందల కొద్దీ బారులు తీరి వరంగల్ వైపు వెళ్తున్నాయి ఆ ట్రాక్టర్లను చూస్తే చాలు ఈ రాష్ట్రంలో ట్రాక్టర్ల ముసుగులో టీఆర్ఎస్ నాయకులు ఎంత దోపిడీకి పాల్పడ్డారు కాబట్టి ఒక రకంగా మంచిదైంది ట్రాక్టర్లతోటే ప్రజల్ని తరలిస్తున్నామని ట్రాక్టర్లు అన్ని కూడా లైన్గా రోడ్డు మీద ఎప్పుడైతే నిలబెడతారో ప్రజలకు ఆ మన సొమ్ము కొల్లగొట్టి వాళ్ళ నాయకులకు చంద్రశేఖరరావు గారు ట్రాక్టర్లు కట్టబెట్టిరు ఈ సొమ్మంతా మనదే మన సొమ్మిడి దోపిడీ చేసి ఇవాళ వాళ్ళ పార్టీకి బహిరంగ సభలకు ట్రాక్టర్లు వెళ్లబోతున్నారు అంటే మనం చాలా సందర్భాలు చూసినాం ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటే ట్రాక్టర్లు పోతాం మూడు వందల కిలోమీటర్లకు కూడా ట్రాక్టర్లు వెళ్లబోయినంటే పుణ్యానికి వచ్చింది కాబట్టి ఢిల్లీ వరకు దేకమని వెనకట్టుకోవడం చెప్పింది